కవి సోదరులు శ్రీ రామజోగ శాస్త్రి గారు అట్లాగే శ్రీ శ్రీమణి గారు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను మా ఇంట్లో జామ చెట్టును నాటాను. తీసుకొచ్చారు మిత్రులు చాలా సుబ్బరాజు గారు చాలా శ్రమ కోర్చి రెండు మూడు రోజుల నుంచి నన్ను ఫోన్ చేస్తూ ఎప్పుడు రావాలని అడుగుతూ ఈరోజు సమయం చెప్పింది. ఈరోజు మా ఇంట్లో జామ చెట్టును నాటాను. అంటే కేవలం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈ హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం అనేది కాకుండా నాకు ముందు నుండి నేను ఇల్లు కట్టి 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళ నుంచి నేను మొక్కలు పెంచుతూనే ఉన్నాను. చూసారుగా చుట్టంతా ఎన్ని మొక్కలున్నాయో. నేను వృక్ష ప్రేమికుని మామూలుగా. అందుకోసం నేను ఇంటికి రాకముందే చెట్లు నాటి తర్వాత ఇంటికి గృహప్రవేశం చేశాను. ముందు మా ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వృక్షాలే, తర్వాత నేను వచ్చాను. వృక్షో రక్షతి రక్షిత అనేది నేను బాగా నమ్మే సిద్ధాంతం. ఎందుకంటే ఒకసారి ఎక్కడో చదివాను, ఒక చిలకను పెంచాను పారిపోయింది, ఒక ఉడతను పెంచాను పారిపోయింది, కానీ ఒక చెట్టును పెంచాను ఆ చిలక ఉడత వచ్చి ఆ చెట్టు మీద వాలే. అంటే మనం మన జీవితం మన భవిష్యత్తు అట్లాగే మన సమాజం అంతా కూడా పచ్చగా ఉండాలంటే పచ్చని చెట్లే మూలాధారాలు ప్రకృతికి. అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారార్థమిదం శరీరం అన్నారు. అంటే చెట్లు పరోపకారం కోసమే పళ్ళనిస్తాయి, నదులు పరోపకారం కోసమే ప్రవహిస్తాయి, నీటినిస్తాయి, అట్లాగే ఆవులు గోవులు కూడా పరోపకారం కోసమే తన క్షీరానంద చేస్తాయి. అట్లాగే అంత గొప్ప సత్యాన్ని చెప్తున్న వృక్షాలు మనకు, మన శరీరం మన జీవితం ఉంది కూడా పరోపకారం కోసమే. నా జీవం దేహం ప్రాణం ఉంది పరుల సేవకి అని ఒక పాట కూడా రాశాను. అట్లాగే మిత్రుల కోరిక మీదకు ఈ మొక్కలను అన్వయిస్తూ ఒక పాట కూడా రాశాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులు ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. తర్వాత ఒక చిన్న విషయం చెప్పాలి. ఇంటి ముందు ముగ్గులు, ఇంట్లో పుస్తకాలు, ఇంటి చుట్టూ మొక్కలు, ఇదే జీవితం.